ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. నారాయణాది మధురాభిజ దివ్యమూర్తి నానావతార శ్రీహార విలాసవర్తి మౌనీంద్ర మానస సుధాశ్రయ రాజహంస సప్తాచలాంచిత నివాస ప్రసన్నహాస. సప్తగిరి నివాసుడైనటువంటి ఆ దేవదేవుడు ప్రతి యుగంలోనూ అవతారమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అప్రమేయ ప్రభావ భావనాతీతుడైనటువంటి అనంతానంతుడైనటువంటి అతీత బ్రహ్మ కల్పాంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరవాసుదేవుడు వ్యూహవాసుదేవుడు. ఆ తత్వాలు మూడవ తత్వము విభవము, విభవమూర్తి. విభవమూర్తి అంటే తన వైభవాన్ని తన ప్రభావాన్ని తన ఆధిక్యాన్ని తన అవతార విశేషాల ద్వారా జగత్తుకు చాటి చెప్పుతూ లీలా విభూతిని ప్రదర్శించే దేవదేవుడే విభవమూర్తి. వేదాన్వేషణ మంత్రాద్రిభరణ క్ష్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమిభిక్షణ జగద్విక్రాంతియో యత్క్రియాః దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం యత్క్రియాః. దుష్టక్షత్ర నివర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణం కాళింద్య అతిపాప కంస నిధనం యత్క్రీడితం తన్నుమః అని ఈ విభవమూర్తిని వాచ్య వరదాచార్య స్వామివారు అత్యద్భుతంగా ఆవిష్కరించారు. వేదాలు ఉద్ధరించడం కోసం మత్స్యావతారం ధరించినప్పటి నుండి కూడా మత్స్య కూర్మ వరాహాది అవతారాలతో వేదాన్వేషణ మందరాద్రిభరణ క్ష్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమిభిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా త్రివిక్రముడై అన్ని లోకాలు ఆక్రమించినటువంటి వాడు. ఎక్కడెక్కడ ధర్మమునకు గ్లాని సంభవిస్తూ ఉండో అక్కడ దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అవతరిస్తూ ధర్మ సంస్థాపనం చేస్తున్నటువంటి అనంత లీలా విభూతిక నిలయుడైనటువంటి ఈ శ్రీమన్నారాయణుడు విభవమూర్తిగా ఎన్నో అవతారాలు ధరించాడు. అటువంటి అవతారాల యొక్క ఆరు పూర్వీలో ప్రస్తుతం శ్రీనివాసుడుగా శేషాచలంపై ఏడు కొండలపై స్వయంభూగా వెలసి ఉన్నాడు. భాగవతుల చేత సేవింపబడుతూ ఉన్నాడు. అన్నమయ్య భగవద్ రామానుజుల ఆచార్యుల వారు ఎందరో మహానుభావులు ఆ దేవదేవుల తత్వాన్ని మహత్వాన్ని కొనియాడారు. వాగ్గేయకారులు కొనియాడుతున్నారు, మహర్షులు కొనియాడుతున్నారు, సప్తర్షులు సంకీర్తనం చేస్తున్నారు. ఆ విధంగా దశావతారములు 10 అవతారములని మహర్షులు నిర్ణయించారు. ఏకవింశతి అవతారములు కూడా ఉన్నాయి. ఆ ఏకవింశతి అవతారాల్లో ఇంకొన్ని అవతారాలు చేరుతాయి. అవి కాకుండా మళ్ళీ అనంత అవతారాలు. దేవదేవుడు ఎప్పుడు ఏ అవతారంలో వస్తారో మనం చెప్పలేము. కాబట్టి దశావతారములైనా ఏకవింశతి అవతారములైనా ఈ అనంతావతారములైనా కానీ అవన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క విభవమూర్తిలో వైభవాన్ని ప్రతిపాదించే కేళీ విలాసంలో తన ప్రభావాన్ని దిగ్దిగంతాలకు భాగవత లోకానికి ఉత్తేజపరిచే రీతిలో ఆ దేవదేవుడు ప్రసన్నం చేస్తున్నాడు. ఆ తత్వాన్ని మనం భావించి ఉపాసించడంలో పరవాసుదేవమూర్తిగా వ్యూహవాసుదేవమూర్తిగా విభవమూర్తిగా ఈ విభవమూర్తిని మనం సులభంగా ఆరాధించవచ్చును. ఎందుకంటే అనేక దేవాలయాల్లో ఉన్నటువంటి ఈ అవతారమూర్తులు ఈ జగన్మంగళమైనటువంటి శోభాయమానమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తున్నటువంటి మూర్తులు. అటువంటి మూర్తుల్ని మనం ఉపాసించినప్పుడు ఆ దేవదేవుని విభవాన్ని వైభవాన్ని ఎంత మన అంతరంగానికి వీలైతే అంత మనం ఆస్వాదించగలిగినప్పుడు అనుభవించగలిగినప్పుడు అదే పవిత్ర యోగ భావనం అవుతుంది. పవిత్రం పవిత్రాన్ని పవిత్రం చేసేవాడు పవిత్రత్వానికే పవిత్రత్వాన్ని ప్రసాదించేవాడు అయినటువంటి ఆ పుండరీకాక్షుడు శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ అవతారుడు. ఆయనే కలియుగంలో శ్రీనివాసుడు, ధర్మ సంస్థాపనం చేస్తున్నటువంటి జగన్మంగళమూర్తి, శోభాదాయకుడు. అటువంటి ఆ కరుణా సముద్రుని ఆశ్రయించి ఆ దివ్య పాదారవింద మకరంద రసాస్వాదనం చేస్తే ఆ దేవదేవుని విభవాన్ని వైభవాన్ని మనం అంతో ఎంతో ఆస్వాదించినట్టు. మాఘమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం.
వ్యోమ్నిత్వం వ్యోమరూపోసి తేజస్సర్వత్ర తేజసి ప్రాణినాం జ్ఞానరూపోసి మృత్యుంజయ నమోస్తుతే. నృసింహపురాణాంతర్గతమైనటువంటి శివ బ్రహ్మ సంవాదంలో మార్కండేయ మహర్షి చేస్తున్నటువంటి మృత్యుంజయ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది. ఎంతో విశేష స్తోత్రం ఇది. ఈ స్తోత్రంలో చెప్పబడినటువంటి ప్రతి శ్లోకము కూడా మాఘమాసంలో మనం భక్తి శ్రద్ధలతో పఠించుకోదగినటువంటి శ్లోకం. ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా వ్యోమ్నిత్వం వ్యోమరూపోసి అని మనకు సృష్టికి మూలమైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పంచభూత తత్వాలు చాలా ప్రధానమైనటువంటివి. ఇక్కడ పృథివీ, అప్, తేజస్సు, వాయువు, ఆకాశము అనేటువంటివి ప్రధానమైన ఈ పంచభూత తత్వాలు. వీటిల్లో ఆకాశతత్వం లేదా వ్యోమ ఈ రెండు కూడా ఒకటే. ఆకాశం అంటే ఏమిటంటే ఆకాశో అవకాశ అని చెప్పారు. అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఉంచడానికి కావలసినటువంటి ఆధారమైనటువంటిది ఆకాశం. కనుక అక్కడ కనుక చోటు లేకపోతే మనం ఆ వస్తువుని అక్కడ ఉంచలేము. అంతరిక్షంలో అనంత కోటి గ్రహాలు చక్కగా నిలబడి ఉన్నాయంటే ఆకాశం ఎంత విశాలమైనది, ఎంత ఉదారమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఆకాశంలో వ్యోమ్నిత్వం వ్యోమరూపోసి పరమశివునికి 8 రూపాలు ఉన్నాయి. 8 రూపాలు ఏమిటంటే పృథ్వీరూపం, అబ్రూపం అంటే అప్పంటే జలం అన్నమాట, తేజోరూపం అంటే అగ్నిస్వరూపంగా ఉండడం అనేటువంటిది, ఆ పైన వాయురూపం, వాయులింగేశ్వరుడు అంటూ ఉంటాం మనం కాళహస్తిలో, అలాగే వాయురూపం, ఆ పైన ఆకాశతత్వం చిదంబరేశ్వరుడు, అలాగే మనకు ఇతర రూపాల్లో సూర్యరూపం, చంద్రరూపం, యజమాన రూపం అనేటువంటివి 8 రూపాలు అన్నమాట. కనుక ఈ 8 రూపాలలో ఆకాశంలో ఆయన ఆకాశతత్వంగా భాషెల్లుతూ ఉంటారు. అందుకని వ్యోమ్నిత్వం వ్యోమరూపోసి అన్నారు. అంటే వ్యోమ్ని ఆకాశమునందు నీవు వ్యోమరూపుడుగా ఉన్నావు అని. ఆ పైన తేజస్ సర్వత్ర తేజసి, ఎక్కడెక్కడ తేజస్సున్నా ఆ తేజస్సులో అంతర్గతంగా ఉన్నటువంటి తేజస్ చైతన్యం ఎవరంటే ఈయనే. కనుక తేజస్ సర్వత్ర తేజసి అన్నారు. ఈ తేజస్ ఎక్కడుంటుంది? నక్షత్రంలో ఉంటుంది, సూర్యునిలో ఉంటుంది, చంద్రునిలో ఉంటుంది, అగ్నిలో ఉంటుంది, ప్రకాశవంతమైన ఇతర తారకాగణాలు ఎక్కడెక్కడుంటే అన్ని చోట్ల కూడా తేజస్సు ఉంటుంది. తేజస్సు ఎక్కడుంటే అక్కడ పరమశివ తత్వం ఉన్నది అని మనం గ్రహించాలి. అలాగే ప్రాణినాం జ్ఞానరూపోసి, ప్రాణులందరిలో కూడా ఉన్నటువంటి చైతన్యం అది జ్ఞానమయం, జ్ఞానస్వరూపం కూడా అన్నమాట. ఆ జ్ఞానానివి కూడా నీవేనయ్యా అని. మృత్యుంజయ నమోస్తుతే, అటువంటి ఓ మృత్యుంజయుడ నీకు నమస్కారం అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ అంతరార్థం అన్నమాట. మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 2 మార్చి చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి. ఇవాళ కూడా పూర్వాషాఢ నక్షత్రమే, శనివారం. ఈ రోజున ఏకాదశి తిథి. ఈ ఏకాదశి తిథి ఇది మతత్రయ ఏకాదశి అని పేరు. అంటే ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా వైష్ణవులకు, స్మార్తులందరికీ కూడా ఈరోజునే ఏకాదశి అన్నమాట. ఏకాదశి ఉపవాస వ్రత దీక్షాదులను ఎవరైతే నిర్వహించుకోవాలనుకుంటారో వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. అదేవిధంగా ఈ రోజున శనివారం కనుక శని సంబంధమైనటువంటి జపాలను, శని సంబంధమైనటువంటి కవచాదులను పఠించుకోవడం, శని సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించడం ఇవన్నీ కూడా శ్రేయోదాయకాలు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని.
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.